ఏం కూర వండలేదు? ఎందుకమ్మ? కూరగాయలు అమ్మతారు కానీ బాగా రేటు చెప్తారు కూరగాయలకు, అందుకే వండలేదు వండలేదురా. మరి నేను ఏం వేసుకుంటే తినాలమ్మా? కారం వేసుకొని తినిపో. నేను తినపో. ఏం చేస్తున్నారా విష్ణు? ఏం లేదురా, మా వాళ్ళు కూర వండమంటే అండలే పచ్చడి వేసుకొని తినమంటారా. తిన్నావా? మరి తినలేదురా. నీకు పచ్చడి అయిన ఉంది, మా అమ్మ అయితే నన్ను కారం వేసుకొని తినమన్నది. అవునారా? అవును. మనం ఇప్పుడు ఏం చేద్దాం? గా మల్లేష్ బాబు వాళ్ళది కూరగాయల తోట ఉన్నది, మనం పోయి దొంగతనం చేసుకునేద్దాం. సరే చేద్దాం కానీ మనం కొమ్మరి మామయ్యని తీసుకుపోదాం. సరే పోదాం పా. ఏ సంగతిరా చెప్పురా మనం? మా ఇళ్ళల్లో కూరగాయలు లేక కూర వండుతలేదు. కూరగాయలు దొంగతనం కోదామని దగ్గరకు వచ్చినాం. నిజమేరా, మనం మా ఇంట్లో కూడా కూర వండక 10 రోజులు అవుతుంది. అరే పొలం పారా. ఏంటిరా విమానం? కూరగాయలు. ఎక్కడిరా? గట్లనా? నాకు ఫోన్ చేసిండు కానీ మల్లేసు. మీరు అలా చేళ్ళకి దొంగతనం పోయినరట కదరా, కూరగాయలు దొంగతనం చేసుకొస్తారు ఎవరన్నా? కుమారు, ఇలాంటే చిన్నోళ్ళు, నువ్వు పెద్దోనివే కదా, నీకు బుద్ధి లేదా? వాళ్ళు దొంగతనం చేద్దామన్నా కానీ నువ్వు వద్దు, మనం దొంగతనం చేయొద్దని చెప్పవా? మనము ఏం లేకుంటే ఉపవాసమైనా ఉండాలి కానీ వేరేటోళ్ళు ఏమి దొంగతనం చేయొద్దు. ఎంత చిన్న దొంగతనం చేసినా తప్పే, ఇంకోసారి ఎప్పుడు దొంగతనం చేయొద్దు. రోడ్డు మీద ఏదన్నా వస్తువు పోయినా కానీ అది ఎవరిదని తెలుసుకొని ఇవ్వాలి. అప్పుడే మనకు మన పిల్లలకు మంచి జరుగుతుంది. కానీ దొంగతనం చేసినా, ఎవరికన్నా చెడు తలబెట్టాలని చూసినా అది మనకు మన పిల్లలకు మంచిది కాదు, అది శాపంగా తలుగుతుంది ఎప్పుడైనా కానీ. అందుకే ఎప్పుడు ఎవరికి చెడు చేయద్దు. అలాగే ఎప్పుడు ఏదే వస్తువు అయినా ఏదైనా దొంగతనం చేయద్దు వేరొకరిది. సరే కానీ
ఆ కూరగాయలు ఆ మల్లేశోళ్ళకి ఇచ్చిరా పోర్రి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ కనిపిస్తే గనుక థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.